ఒంటిపై రక్తపు దద్దుర్లు వస్తే చికిత్సకు ఆలస్యం చేయొద్దు. డెంగీతో ఇదే ముప్పు సంకేతం. సో ముఖ్యంగా తెలంగాణలో రెచ్చిపోతున్న జ్వరాలు. రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొందరు మృత్యువాత పడుతూ ఉన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి 23 వరకు రోజుకు 20 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్ సోకిందని ఎలా గుర్తించాలి? ఎప్పుడు ప్రమాదం? ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి? ప్లేట్లెట్స్ ఎక్కువ అంటే ఎప్పుడు ఎక్కించాలి? తదితర అంశాలు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలియజేశారన్నమాట. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ వైరస్ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రక్తం గట్టగడంలో కీలకంగా వ్యవహరించే ప్లేట్లెట్స్ను ఇది గుర్తిస్తుంది, అంటే తగ్గించేస్తుంది అన్నమాట. ఫలితంగా రక్తం పలచబడి రక్తస్రావానికైతే కారణమవుతుంది. 50,000 తగ్గడంతో పాటు రక్తస్రావం తగ్గుతూ ఉంటే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. రక్తస్రావం లేకుండా కూడా 20,000 ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతే మెదడు ఇతర అంతర్గత అవయవాల్లో రక్త ప్రస్రావం జరగకముందే ఎక్కిస్తారన్నమాట. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు ఎప్పటికప్పుడు నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఎంత ప్రమాదకరమైన ఫీవర్లు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కాచి వడబోసిన నీళ్ళనే తాగాలని చెప్తున్నారు. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు ఈ నీట్గా అంటే పరిశుభ్రాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని, బయటకు వెళ్ళినప్పుడు కూడా తగు జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట హైదరాబాద్ ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఇది నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.